వాలంటీర్లపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేసనేని నాని. గతంలో జన్మభూమి కమిటీలు ఉంటే ఇప్పుడు వాలంటీర్లు వచ్చారన్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదన్న ఆయన అందరినీ విమర్శించడం సరికాదని, ప్రతి రాజకీయ వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉంటాయని అన్నారు. అంతేకాదు అధికారులైనా ఎంపీలైనా వాలంటీర్లైనా పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. వాలంటీర్ వ్యవస్థ బాగుంటే కంటిన్యూ చేస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు కేసనేని నాని. బాగుండాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. మనం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఆ రోజున పరిస్థితి, ఆ రోజు బియ్యము అట్లాగే గోధుమ కూడా మనం రష్యా నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన పరిస్థితిలో ఈ దేశం ఉంది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇరిగేషన్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సీడ్స్ కానీ హైబ్రిడ్ వెరైటీ కానీ తీసుకొచ్చి చాలా వరకు ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది కానీ రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర ఉండాలి, అట్లాగే వ్యవసాయానికి ఖర్చు అదుపులో ఉండాలి. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతు బాగుండాలనే కాన్సెప్ట్లోనే టీడీపీ నడుస్తుంది. దాని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా అనేక ట్రాక్టర్లు రైతులకు ఇచ్చారు సబ్సిడీ ధరల మీద. ఎందుకంటే ఎప్పుడైతే రైతుకి ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఆ రోజు హార్వెస్టర్లు కానీ అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకోవడం జరిగింది, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఆ రోజున. ఈ రోజున విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసీనేని నాన్నగారు సుమారు దగ్గర 25 మందికి రైతులకి ట్రాక్టర్లు అందజేయడం చాలా సంతోషం, అభినందిస్తున్నాం. ముఖ్యంగా రైతాంగానికి ఇంకా ఎంతమంది ఉన్నా సరే రాష్ట్రంలో ఎవరికి కావాలన్నా సరే మంచి ఆయన పలుకుబడి ఉపయోగించుకుని కంపెనీల ద్వారా సబ్సిడీ ద్వారా అందిస్తారని చెప్పి చెప్పడం చాలా సంతోషం. తప్పకుండా మేము కూడా సద్వినియోగం చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే ఈరోజు పాలన